అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రామ్ప్రసాద్ని. ఇది అందరూ చూసే ఉంటారు, ఇది క్రేప్ బ్యాండేజ్ అంటాం. అంటే తెలుగులో మనం కామన్గా ఏంటంటే ఎర్రపట్టి అని పిలుస్తూ ఉంటాం. ఎవరికైనా దెబ్బ తగిలితే వేసుకుని ఉండటం చూస్తూ ఉంటాము, అండ్ జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కిట్లో చూస్తాము. సో అసలు ఈ క్రేప్ బ్యాండేజ్ యొక్క ఉపయోగాలు ఏంటి, అంటే ఎవరిలో వాడాలి, అండ్ ఇది ఎలా అసలు పనిచేస్తుంది, అండ్ దీన్ని వాడేందుకు కరెక్ట్ టెక్నిక్ ఏంటి అనే దాని గురించి పూర్తి వివరాలని ఇప్పుడు యూట్యూబ్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. కొత్త వాళ్ళు ఎవరినంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ది మెయిన్ టాపిక్. ఈ క్రేప్ బ్యాండేజ్ గురించి అండి నేను ఈ వీడియోలో మూడు పార్ట్స్గా డిస్కస్ చేస్తాను. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఇండికేషన్స్. ఈ క్రేప్ బ్యాండేజ్కి ఫస్ట్ ఇండికేషన్ అండి, అందరికీ తెలిసిందే, ఇంజురీస్, అంటే దెబ్బ తగిలిన వెంటనే మనం ఈ క్రేప్ బ్యాండేజ్ని వాడుతూ ఉంటాం. చాలామందిలో చూస్తూ ఉంటాం. మోస్ట్ కామన్లీ యాంకిల్ స్ప్రెయిన్ అండి, అంటే కాలు కనుక మడత పడితే మన మడం దగ్గర మనం క్రేప్ బ్యాండేజ్ వాడటం అనేది సర్వసాధారణంగా చూస్తాము. అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అదర్ ఇంజురీ. మనకు ఫ్రాక్చర్ అయినా సరే ఇమీడియట్ కోసం, ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ కోసం క్రేప్ బ్యాండేజ్ అనేది వాడచ్చు. సో దట్ ఆ భాగంలో కదలిక అనేది తగ్గుతుంది. మోకాల దగ్గరైనా, మోకాల కింద అయినా, ఎక్కడన్నా వాడుకోవచ్చు అండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషను. సెకండ్ ఇండికేషను పోస్ట్ ఆప్ డ్రెస్సింగ్ అండ్ కంప్రెషన్ అండి. అంటే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత అక్కడ వాపు వస్తుంది కాబట్టి ఆ వాపును తగ్గించడానికి డ్రెస్సింగ్ చేసి డ్రెస్సింగ్ పైన క్రేప్ బ్యాండేజ్ కట్టమని డాక్టర్స్ మనకి అడ్వైస్ చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ ఇండికేషను కాళ్ళ వాపులు. ఈ కాళ్ళ వాపులు అనేవి చాలామందిలో చూస్తూ ఉంటాం. అంటే రక్త ప్రసారం అనేది ఈ వీన్స్లో సరిగ్గా లేకపోవడం వల్ల, వ్యారికోజ్ వీన్స్ వల్ల రావచ్చు, లేదంటే కొంతమందికి లింఫెడిమా అంటాము, అంటే అదొక రకమైన బ్లడ్లోంచి వచ్చే పదార్థము, అది కనుక కాళ్ళలోంచి పైకి వెళ్ళకపోతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే వాళ్ళలో వాడచ్చు. అండ్ కొంతమందిలో కాళ్ళ వాపులు అనేవి క్రానికల్లీ ఇంకా వేరే ఇతరేతర కారణాల వల్ల వస్తూ ఉంటాయి, పెరోనియల్ టీనోసైనోవైటిస్ అని, ఆ కండరాల్లో వాపు ఇట్లాంటి వల్ల. సో ఆ స్వెల్లింగ్ ఆఫ్ యాంకిల్స్ అండ్ లెగ్స్కి మనం దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుందండి. అండ్ కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఈ క్రేప్ బ్యాండేజ్ అనేది ఎలా పనిచేస్తుంది. అంటే ఫస్ట్ థింగ్ అండి, ఇది ఒక కాటన్ బ్యాండేజ్, ఎలాస్టిక్ కాటన్ బ్యాండేజ్. దీనివల్ల కంప్రెషన్ వస్తుందండి. అంటే దీన్ని మనం సాగదీసి కడితే ఆ ఎక్కడైతే కడతామో ఆ భాగంలో ఒక రకమైన కంప్రెషన్ వస్తుంది, అంటే పట్టు ఉంటుంది. సో ఎప్పుడైనా దెబ్బ తగిలినా ఏం జరిగినా సరే అక్కడ ఆ సపోర్ట్ తప్పకుండా, అంటే ఆ కాలుకి సపోర్ట్ తప్పకుండా ఇది ఎక్స్టర్నల్గా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ ఈ కంప్రెషన్ వల్ల ఏంటంటే అక్కడ ఎక్కువ బ్లడ్ క్లాట్ అవ్వకుండా, అండ్ అక్కడ ఉన్న వాప్ అనేది, అంటే స్వెల్లింగ్ పెరగకుండా ఈ క్రేప్ బ్యాండేజ్ అనేది ఉపయోగపడుతుందండి. అండ్ ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ క్రేప్ బ్యాండేజ్ వేసుకుంటే అక్కడ ఏంటంటే ఒక రకమైన హీట్ వస్తుంది, వార్మ్త్ అంటాం. ఆ హీట్ వల్ల మనకి క్రానిక్ కండిషన్స్లో, అంటే క్రానిక్గా కొంచెం మడ నొప్పి ఉన్నా, లేదంటే కండరాలు నొప్పులు ఉన్నా, అట్లాంటి వాటిలో అండ్ కాళ్ళు వాపులు ఉన్నా సరే అక్కడ రక్త ప్రసారం పెంచి ఆ క్రానిక్ కండిషన్ని, ఆ నొప్పిని హీల్ చేసేందుకు, అంటే నయమయ్యేందుకు ఉపయోగపడుతుందండి. మనకి మార్కెట్లో ఈ క్రేప్ బ్యాండేజ్ అనేదండి జనరల్లీ ఒక 3 సైజెస్లో దొరుకుతుంది. అండ్ మోస్ట్ కామన్లీ మేము ఉపయోగించేది ఈ చిన్నది, ఇది 4 ఇంచ్ క్రేప్ బ్యాండేజ్ అంటాము ఇది, లేదంటే ఇది 6 ఇంచ్ క్రేప్ బ్యాండేజ్ ఇది వాడతామండి. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ఈ క్రేప్ బ్యాండేజ్ అనేది మనం వాడేందుకు కరెక్ట్ టెక్నిక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ క్రేప్ బ్యాండేజ్కి మోస్ట్ కామన్ ఇండికేషను యాంకిల్ స్ప్రెయిన్ అంటున్నాం కదండి, అంటే మడం కనుక మెలిబడి ఇటుపక్కన, అంటే ఈ యాంకిల్ బయట భాగంలో కనుక లిగమెంట్ టేర్ గురైతే కనుక దీన్ని యాంకిల్ స్ప్రెయిన్ అంటున్నాం. దీనికి కట్టడం అనేది చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు క్రేప్ బ్యాండేజ్ రోల్ అనేది పై వైపుకు ఉండాలండి. అండ్ మనం ఒక చేత్తో ఈ ఎండ్ని ఇట్లా పట్టుకోవాలి, అంతేగాని ఇట్లా స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు క్రేప్ బ్యాండేజ్ రోలింగ్ ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఉండాలి, ప్లస్ పాదంలో పైభాగం నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఇలాగా ఫస్ట్ 2 రోల్స్ ఫుట్లో కంప్లీట్ చేశాక అప్పుడు 3rd రోల్ని పైన తీసుకెళ్ళి మళ్ళీ ఒక 2-3 రోల్స్ చేశాక మళ్ళీ కిందకి రావడం అనేది చేయాలి. ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఈ లిగమెంట్ని మనం
స్ట్రెచ్ చేయకుండా ఆపాలి కాబట్టి పేషెంట్ని ఇలా పైకి అనమని మనం చెప్పాలి. దాని తర్వాత కిందన మిగతా రోల్స్ అన్నీ కంప్లీట్ చేయాలండి. సో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక 2-3 రోల్స్ వస్తాయి, ఇక్కడ ఒక 3-4 రోల్స్ వస్తాయి, దాని తర్వాత ఈ హింజ్ ఈ కనెక్షన్లో ఒక 3-4 రోల్స్ కంప్లీట్ చేశాక ఇట్లాగా ఎండ్ ఇలా వస్తుందండి. దాని తర్వాత దీన్ని ఫిక్స్ చేయడానికి మనం ఇలాగ అల్యూమినియం క్లిప్స్ ఇస్తారు, ఇలాగ యూజ్ చేయడం అనేది చెయ్యాలి. ఇప్పుడు సెకండ్ కామన్ ఇండికేషను కాళ్ళ వాపులకి క్రేప్ బ్యాండేజ్ అనేది ఎలా కట్టాలి చూపిస్తాను. ఇందులో ఏంటంటే మనం ఎప్పుడు డిస్టల్ అంటే కింద వైపు నుంచి పై వైపుకి క్రేప్ బ్యాండేజ్ని మనం బిగించాలి. ఇందాక యాంకిల్ స్ప్రెయిన్లో మనం ఇలా పైనుంచి కిందకి స్టార్ట్ చేసాం, అంటే పాదం పైనుంచి కింద రోల్ చేయడం మొదలుపెట్టాం. కాకపోతే ఇందులో కొంచెం రివర్స్గా ఉంటుందండి టెక్నిక్. ఎప్పుడు కూడా మనం స్టార్ట్ చేయటం ఇలాగే స్టార్ట్ చేయాలి. ఈ రోల్ అనేది పైకి ఉండాలి, ఈ చెయ్యి అనేది కిందకు ఉండాలి. కాకపోతే ఇందులో కొంచెం డిఫరెంట్ టెక్నిక్ ఏంటంటే పాదం కింద నుంచి కింద భాగం నుంచి ఇలా స్టార్ట్ చేస్తాం రోల్ చేయటం. ఇందులో ఏంటంటే హింజెస్ అనేవి ఏమి ఉండవండి, కింద నుంచి పైకి రోల్ చేస్తూ ఉండాలి. తర్వాత ఈ రోల్లో ఒక ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే ఈ పై భాగంలో అంటే నెక్స్ట్ టర్న్ అనేది ఫస్ట్ టర్న్ మీద ఒక హాఫ్ కవర్ చేయాలి, ఇలా 50% కవర్ చేయాలి. ఇది కొంచెం చూడండి, ఇట్లాగా ఈ రోల్ నెక్స్ట్ టర్న్ అనేది ఈ రోల్లో ఫస్ట్ రోల్లో 50% అనేది కవర్ చేయాలి. ఇలాగా కింద పాదం నుంచి ఇలాగా కాలు మోకాలు వరకు ఇలా కట్టుకోవడం అనేది చెయ్యాలి. సో ఈ బేసికలీ ఇది గ్రేడెడ్ కంప్రెషన్ టెక్నిక్ అని అంటామండి. సో మనకేంటంటే ఇక్కడ మ్యాక్సిమం కంప్రెషన్ వస్తుంది ఈ పాదంలో, అలా స్లోగా ఈ కంప్రెషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దీన్ని గ్రేడెడ్ కంప్రెషన్ టెక్నిక్ అంటాము. ఒకవేళ మీరు క్రేప్ బ్యాండేజ్ కట్టుకోలేని పక్షంలో దీనికి ఏంటంటే బిలోని స్టాకింగ్స్ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. సో దట్ ఈ క్రేప్ బ్యాండేజ్ సిస్టమ్నే ఆ స్టాకింగ్స్ అనేవి రీప్లికేట్ చేయడం జరుగుతాయండి. తర్వాత ఈ క్రేప్ బ్యాండేజ్ కట్టుకోవడంలో మనం ఫాలో అవ్వాల్సిన ఇంకొక రూల్ ఏంటంటే ఇది జస్ట్ ఒక కంప్రెషన్ టైప్లో ఉండాలి, అంటే ఫామ్గా ఉండాలి తప్పితే మరీ టైట్గా మాత్రం కట్టుకోకూడదు. మరీ టైట్గా కట్టుకుంటే కనుక మనకి చాలా అన్ఈజీగా ఉంటుంది, అండ్ డిస్టల్ భాగంలో ఈ వేళ్ల భాగంలోను పాదం భాగంలోను బాగా స్వెల్లింగ్ వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుందండి ఈ క్రేప్ బ్యాండేజ్ వల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ దీన్ని ఏ విధంగా వాడాలనేది కరెక్ట్ టెక్నిక్ ఏంటనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.